పట్టణంలోని అంగన్వాడీ ఉద్యోగులు స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బైంసా పట్టణంలోని అంగన్వాడీ సెంటర్ల అద్దెలు గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు చెల్లించలేదని, తమకు రావాల్సిన టీఏడీఏలు చెల్లింపులు జరగలేదని, అలాగే పోపు దినుసుల బిల్లులు కూడా రావడం లేదని పేర్కొన్నారు. వీటి కారణంగా సెంటర్ నడపడం కష్టతరంగా మారిందని, దీనికి తోడు సెంటర్ యజమానులు అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయమని బేధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సకాలంలో బిల్లులు చెల్లించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 16 నెలల నుంచి మాకు బైస అర్బన్ లో 56 సెంటర్స్ ఉన్నాయి. మాకు 16 మంత్స్ నుంచి హౌస్ రెంట్ లేదు. అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు మాకు హౌస్ రెంట్ రాలేదు. మళ్ళీ పోపు దినుసు బిల్స్ కూడా రాలేదు. ఆరోగ్య లక్ష్మి బిల్ లేదు. మళ్ళీ టీఏడీఏ లేదు. మళ్ళీ మాకు ఎక్స్ కూడా 3 ఓటీపీస్ వస్తే ఒక ఓటీపీ ఎక్స్ మాత్రమే వస్తున్నాయి. ఆ తర్వాత మాకు స్టాక్ కూడా నిన్నటి వరకు మాకు స్టాక్ లేకుండే, నిన్ననే స్టాక్ వచ్చింది. ఇంతవరకు మేమే మా సొంతగా బియ్యం పెట్టుకొని మేమే పిల్లలకు వండి పెట్టినాము. అయితే మాకు చాలా బాధ అవుతుంది. హౌస్ రెంట్ మేమే కట్టుకొని 3000 హౌస్ రెంట్ కట్టుకొని 7000 మేము ఎట్లా ఉండాలి సార్? మాకు చాలా బాధ అవుతుంది. బైన్స పట్టణంలోని అంగన్వాడీ